గారి విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉంది. దీనికి మా జనచైతన్య చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా, అలాగే మా ఊర్లో చదివి పైన జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు, అలాగే ఊరిలో కూడా అందరి సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, అలాగే ఇతర కులాల పట్ల ఆయన చేసిన మేలుకు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము అందరూ కూడా భవిష్యత్తులో ముందరికెళ్తామని తెలియపరుస్తున్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పూనుకున్న ఆడిటర్ ఆంజనేయులకి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రంగా గారి కార్యక్రమం అని చెప్పంటే ఇది మన కార్యక్రమం, మనందరం కలిసికట్టుగా చేయాలని చెప్పని పూనుకుని గత ఎన్ని నెలలుగా ఆలస్యమైనా సరే రంగా గారి అభిమానులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చిన ఆంజనేయులకి, రంగారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని విధాలుగా భావించి మాకండి. ఇక్కడ నుంచి వేరే ఊర్లు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు చూపించే ఈ ఆప్యాయత, అభిమానం భవిష్యత్తులో ఒక ఐక్యత కింద ఉండి ఒక చైతన్యం చాటి చెప్పి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ జిల్లాతోటి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది రంగా గారికి. ఒకప్పుడు రంగా గారు, వెకంపూడి రామ్మోహన్ రావు గారు ఎన్నో కలిసికట్టుగా ప్రయాణం చేశారు. ఎన్నో ఉద్యమాల్లో అందరూ కలిసికట్టుగా పంచుకున్నారు. రంగా గారికి జిల్లాతోటి ప్రత్యేక అనుబంధం ఉండేది. అలాగే రంగా గారి మీద కూడా అంతే అభిమానం ఉందని చెప్పడం కూడా మీరందరూ వాళ్ళ చాటి చెప్తా ఉన్నారు. మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఐకమత్యంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బియ్యం రంగా.